पात्र लघु बृंदावनमु नंदनवनमु येलनो कुलु कुललुकु चली चलतनुंडगा वेरे स्वर्गमु येलनो कुलु कुललुकु चली चलतनुंडगा वेरे स्वर्गमु येलनो प्रेम यात्रलकु बृंदावनमु नंदनवनमु येलनो సరే మచ్చా నువ్వు ఏడే ఉండు నేను ఎప్పుడో దమ్మే వస్తా సరే మచ్చా హాయ్ బ్రో ఎవరా రానా బ్రోనా వాట్ బ్రో ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నావని ఏదో బ్రో అని పలకరిస్తే రెస్పెక్ట్ లేకుండా రా అని పిలుస్తున్నావు నేను పలకరించమన్నాను రా నిన్న నేను పలకరించమన్నానా చెప్పు ఏంది బ్రో కోపడుతున్నావు ఇంతసేపటి నేను చూస్తా ఉండా ఆ పక్కి ఈ పక్కి రేణుగుంట తిరుపతి ఆటో తిరిగినట్టు తిరుగుతా ఉండవా ఎన్నిసార్లు నొక్కినావు తెలుసా నా కాలు నువ్వా ఒకసారి నా కాలు చూడరా ఓ సారీ బ్రో ఏదో టెన్షన్లో ఉండి చూసుకోకుండా తొక్కేశాను చూసుకోకుండా తొక్కేది ఒక్కసారి రా ఇన్నిసార్లు కాదురా సారీ బ్రో క్షమించు బ్రో ప్లీజ్ బ్రో ప్లీజ్ బ్రో క్షమించు బ్రో సరే వదిలేరా క్షమించానులే థ్యాంక్ యూ బ్రో 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 ఆగు బ్రో రే మాటి మాటికి బ్రో అని బాకరా నువ్వు బ్రో బ్రో అంటే బ్రాల్ అమ్ముకునే వాళ్ళ ఉన్నావు కదరా సర్లే బాస్ అనర్లే కానీ నిన్న ఒకటి అడగనా అడక్క ఎవరి కోసం బాగా రెడీ అయ్యి వచ్చినట్లున్నా ఏ చెప్పు లవర్ కోసమే కదా ఏ కాదు రే లవర్ని సెట్ చేసుకునే దానికి ఏయ్ ఎవరు బాస్ ఆ లక్కీ గర్ల్ కొంచెంపట్లో వస్తుందిరా చూద్దు గానే అవునా నువ్వు కూడా ఎవరి కోసం అట్టయట తిరగతా ఏం విషయమా నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వచ్చాను బాస్ ఏయ్ అయితే కాబోయే లవర్ బాయ్ అనమాట నీ లవ్ సక్సెస్ కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి వివేకానంద వీడి లవ్ కూడా సెట్ అయ్యేలా ఆశీర్వదించు స్వామి థ్యాంక్ యూ బాస్ ఈ క్షణం నుంచి నువ్వు నా ఫ్రెండ్వి ఇంకా చాలే తీరా నిన్ను మళ్ళీ ఒకటి అడగనా మళ్ళీ ఏంద్రా సరే అడుగు నా సిస్టర్ బాగుంటుందా బాస్ సిస్టరా ఓ అప్పుడే వరుసలు కూడా కలిపేనావా నువ్వు నాకన్నా స్పీడ్గా ఉన్నావు కదరా ఏ చెప్పు బాస్ నీ అక్కకేమిరా ఒక్కసారి మొహం చూస్తే చాలు మూడు రోజులైనా నిద్రపోవాల్సిన పనేలే కళ్ళు మూస్తే కలలే అంత బాగుంటుందా బాస్ చూద్దుగానే తొందర దేనికా నా చెల్లి ఎలా ఉంటుందో చెప్పు నీ చెల్లికేం బాస్ నిరంతరం నీరు పారే నది పక్కన మొలిచిన మొక్కల ఫ్రెష్గా ఉంటుంది అంత ఫ్రెష్గా ఉంటుందా చిచ్చిచ్చి అంత బాగుంటుందా బాస్ బాస్ నా లవర్ వస్తుందంట బాస్ ఉండరా నేను వస్తున్నాను రేపుడు కూడా నా లవర్ వస్తాను చూడరా బాసు నా లవర్ కూడా వస్తుంది ఎక్కడ్రా నాకు నాలవరే కనిపిస్తా ఉంది అంతే బాసు పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నీకు నీలవరే కనిపిస్తుంది రే ఒక్కసారి నా కళ్ళతో మీ ఎక్కని చూడరా ఎట్టా ఉందో అలా చూస్తే బాగుండదు బాసు ముందు మీ చెల్లించుడు తర్వాత మా అక్కని చూద్దులే రే
ఎక్కడొస్తోందిరా? అక్కడొచ్చేది ఒకే పిల్ల అయితే బాసు నా కళ్ళేం పోలేదు. అక్కడొచ్చేది ఒక అమ్మాయే, అది నేను లవ్ చేసిన అమ్మాయే. ఏందిరా నువ్వు మాట్లాడేదా? అక్కడొచ్చేది నాలోరు అయితే. నువ్వు చెప్పేది ఆ చెట్టు దగ్గర వస్తున్న అమ్మాయి గురించా బాస్? అవునరా, ఆ అమ్మాయినే బాస్ ఇంతసేపు నువ్వు చెల్లెనింది. నేను ప్రేమించిన పిల్ల నాకు చెల్లెట్ అవుతుందిరా? మరి నేను ప్రేమించిన పిల్ల నాకెలా అక్క అవుతుంది బాసు? అంటే నా చెల్లి నీ అక్క ఒకే అమ్మాయా? ఓ షిట్, మన ఇద్దరం ప్రేమించింది ఒకే అమ్మాయినా? సరిపోయింది పో, ఎన్ని సినిమాలో చూడలేదు ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించేదా. చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో. సరే బాసు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. సరే బిన్నేక చెప్పరా, పిల్ల వచ్చేస్తుందా? ఫస్ట్ నేను ప్రపోజ్ చేస్తా, పడితే నాకు లేకపోతే నీకు. ఏందా? ముందు నేను చెప్తా, మళ్ళీ నువ్వు చెప్పు. ఏదైనా మాట్లాడితే న్యాయం ఉండాలరా బాసు. బాసా? బాసన్న మాత్రం పిల్లను వదిలేస్తారా? సరే బాసు, ముందు నువ్వే చెప్పులే. అది ఈ మాట అన్నావు బాగుంది. దేవుడా, వీడికి మాత్రం సచ్చినా పడకూడదు. మనసు పరిమణించని తనువు పరవశించని నవ వసంత గానముతో నీవు నటన చేయగని మనసు పరిమణించని తనువు పరవశించని నవ వసంత రాగముతో. మేయ్ మేయ్ ఓ మేయ్, నిన్నే మే. ఏంద్రి పిల్ల, పిల్ల సౌండ్ పట్టించుకోవడం లేదా? మే పిల్ల, నిన్నే. ఏంటి నన్న? అవును మే, నిన్నే. ఎట్రా? హా ఏంటి? నీకోసం. ఏంటి, లవ్ లెటరా? ఆ అవును. నాకెవరైనా ప్రపోజ్ చేస్తే రెండు క్వశ్చన్లు అడగడం అలవాటు, నువ్వు ఓకే అంటే అడుగుతా. ఏంది మ్యా, నీకు నా దగ్గర మొహమాట ఉంది దేనికా? అడుగు మ్యా. నీకు మందల వాటుందా? ఇక్కడెక్కడ మెడికల్ షాపులు లేవు మ్యా, కొనుక్కోవాలంటే టౌన్ పోవాలి. నేను అడిగింది ఆ మందు కాదు, మత్తిచ్చే మందు. తాగను మ్యా. సిగరెట్ అలవాటుందా? ఏంది మీ, నువ్వు మాట్లాడేదా? రేటు ఉండే వస్తువు లేదు, మేము కొనం. దానికి దీనికి సంబంధం ఏముంది? ఉంది మ్యా, సంబంధం ఉంది. సిగరెట్ల రేటు ఉంది కదా. జోక్ బాగానే ఉందిలే, కానీ ఆ లెటర్ ఇలా ఇవ్వు. నాకు ఫారెన్ లాంగ్వేజ్ రాదు. మే, నేను రాయిన తెలుగులోనే మే. అయితే నువ్వే చదువు. వద్దులేగానే, నేను చెప్తా ఉంటా, నువ్వు వింటా ఉండు. నా పేరు గొర్రె మందల గోపాలకృష్ణ. రాయనది ఏమనగా, నిన్ను పేరు పెట్టి పిలవడానికి నీ పేరేంటో నాకు తెలియదు మే. నా ప్రేమ పేపర్లో రాసే అంత పెద్దది కాదు, మాటల్లో చెప్పే అంత చిన్నది కాదు, కానీ నువ్వంటే నా గుండెల నిండా ప్రేమ ఉంది మే. నిన్ను ఫస్ట్ టైం చూసింది 2014 మేమే. ఆ రోజు సాయంత్రం ఎందుకో తెలియదు మ్యా, కోడిని కోసే కేజీ కూర తినే నేను ఒక ముక్కకే ఆపేశాను మ్యా. కోడికి బర్డ్ ఫ్లూ వచ్చిందా లేదా నాకు స్వైన్ ఫ్లూ వచ్చిందా అని హాస్పిటల్కి వెళ్ళాను మ్యా. ఆ క్షణంలో నా రక్తం పరిశీలించిన డాక్టరు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా మ్యా? ఏమనుంటాడు? ఏ ఎయిడ్స్ క్యాన్సర్ వచ్చి పోతా అనుంటాడు. నువ్వు అనుకునేది మాత్రం కాదురా రేయ్. నా రక్తంలో రక్త కణాలకు బదులు ప్రేమ కణాలు ఉన్నాయన్నాడు మ్యా. అంతే, ఆ పొద్దు డిసైడ్ అయినా గొర్రెలు మేపడం మానేసి మనిద్దరం కలిసి ఇద్దరు బిడ్డలు మేపదాం మ్యా. సమాజంలో మనం ఓ మూలాన గుట్టుగా సంసారం సాగిద్దాం మ్యా. చివరిగా ఈ ప్రేమ లేఖలో ఏదన్నా తప్పుంటే క్షమించు మ్యా, అర్థం కాకపోతే శిక్షించు మ్యా. నా ప్రేమ నిజమైందని గుర్తించు మ్యా, గుర్తించు. ఏదో నువ్వు అట్టు ఒప్పుకున్నావంటే నీ మూలాన ఓ ఇంటి కళ్ళున్నవుతా, ఇద్దరు బిడ్డలకు తండ్రినవుతా, నీకు మొగుణ్ణవుతా, ఏమంటావు మ్యా? వామో, ఈ చోలు ఏదో ఉదేస్తున్నాడు, ఇప్పుడు కానీ పోకపోతే అంతే. అసలు దాని లవ్ లెటర్ అంటారా? ఏముందని లవ్ లెటర్ అనుకోవాలి? మార్చి ఏప్రిల్ మేల తప్ప. నువ్వేం చెప్తున్నావో అర్థం కాకపోయినా నన్ను బాగా లవ్ చేస్తున్నావని అర్థమైంది. కానీ ఏందబ్బా గుమ్మనైపోయిందా? రే, నువ్వెందుకు వచ్చావురా మధ్యలో? ఇందాకటి నుంచి చూస్తున్నాను, మా ఇద్దరినే అబ్జర్వ్ చేస్తున్నావు, ఏమన్నా చెప్పాలా? కాదు, ప్రపోజ్ చేయాలి. అయితే నువ్వు ప్రపోజ్ చేస్తావా? అవునండి. అబ్బా, నేను తన ప్రపోజల్ కూడా విని మీ ఇద్దరులో ఎవరినో ఒకరిని డిసైడ్ చేస్తా. మాతల్లా. హలో మిస్టర్, కొంచెం పక్కెళ్తావా? పోతారా రే, నాశనం అయిపోతావు. ఓకే, నేను నిన్ను 2 questions అడుగుతాను, సమాధానం ఇవ్వు. ఓకే అండి. నీకు మందలవాటు ఉందా? నేనా? మంద? అసలు ఆ పదం వింటేనే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, నేను ఎలా తాగుతానండి? మరి స్మోకింగ్? ఈ నగరానికి ఏమైంది,
ఓవైపు పొగ మరోవైపు నుసి ఎవరూ నోరు మెదపరేంటి అనే యాడ్ థియేటర్లో వస్తే చూడటం తప్ప చేత్తో కూడా ముట్టుకోలేదండి. ఇంకా ప్రపోజ్ చేయనా? ఓకే. పువ్వులన్నిటిలోకి రోజా పువ్వు అందమైనదైతే అమ్మాయిలందరిలోకి అందమైన అమ్మాయి నువ్వు. చామంతి పువ్వు, బంతి పువ్వు, మల్లె పువ్వు, తామర పువ్వు ఇలా ఎన్ని పువ్వులున్నా ప్రేమకు ప్రతిరూపం రోజా పువ్వు. తమన్నా, త్రిష, నయనతార, అనుష్క, సమంత ఇలా ఎంతమంది హీరోయిన్లున్నా నా హీరోయిన్ నువ్వు. ఒకడు పుట్టినప్పటి నుంచి పెరిగేంతవరకు ఎంతోమంది అమ్మాయిలు కోరుకుంటాడు, కానీ నేను పుట్టినప్పటి నుంచి పెరిగేంతవరకు కోరుకున్న మొదటి అమ్మాయి నువ్వు. ఎయ్, నువ్వు డాట్లే, నువ్వు యాసనే ఉండరా. ఎయ్, కొంతమంది ప్రేమ గాలిపటం లాంటిది, దారం ఉన్నంతవరకే ఎగరేస్తారు, అయిపోయాక గాలి కొదిలేస్తారు. నా ప్రేమ తోకలాంటిది, తెగిపోయినా చివరి వరకు నీతోనే వస్తాను. ఒరే నాయనా, నువ్వు కవులకే కవిగా ఉన్నావు కదరా. యాడిదిరా అంత పెద్ద మంట తెచ్చినావా? అది కూడా ఎండిపోయి ఉండదా? ఇప్పుడు పువ్వు తీసుకుంటే పిల్లబడిపోయినట్టే, ఇప్పుడు ఏదో ఒకటి జరగాల. హాయ్, ఐఎమ్ ఉక్రేరియా బ్రాంక్ ఆఫ్ టీ. ఎఫ్బీలో మీరు చార్జ్ చేసేది నాతోనే. ఇది చాటింగ్ కూడా చేస్తుందా? హా, ఆ ఉక్రేరియా మీరేనా? యా, నేనే. నేను ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నెలకు 40,000 శాలరీ. నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, 2 కార్లు, 2 కోట్లకు పైగా ఆస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. చూడండి అబ్బా, వచ్చినాడు చిన్న ఆరు పెళ్లి కొడుక, ఇక్కడ మాకే బళ్ళా, వీడికి పడుతుందంట. ఏమంటావు? యాడ్రా ఈ పిల్ల. కుడియడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కుడియడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో. ఏంద్రీ ఇదా, ఎనకట్టుకోడు చేతులు చాపా, కొంగ కొంగ పాలు పోయి కోనేట్లు వచ్చబోయినాడంట. ఆ కొంగ ఏం చేసిందే, చేతిలో పాలు పోయలేదో, కోనెట్లు వచ్చబోయలేదో, ఎగురుకుంటా వెళ్ళిపోయింది. అట్ట ఒక రొట్టు ముక్క కోసం ఇద్దరు కొట్లాడుతూ ఉంటే మధ్యలో కోత చెత్తుకొని పెట్టి ఎత్తుకొని పోతున్నాడు ఈడా. ఎక్కడ పట్టుకోవాలో కాదు బాస్, ఎక్కడ వదిలేయాలో తెలిసిన వాళ్ళే ఈ అమ్మాయిలు. మన వల్ల మాత్రం 2 క్వశ్చన్లు అడిగా, ఓడిని మాత్రం ఏం అడక్కనే వాడు బైక్ ఎక్కిపోయిందా? ఏందబ్బా ఇదేమన్నా న్యాయమేనా? వాడి పేరేందా? ఏదో ఒకరేరే బ్యాంక్ ఆఫ్ టీ అంట. బ్యాంక్ ఆఫ్ టీ? సూక్ష్మజీవి పేరు పెట్టుకున్నాడు కూడా అమ్మాయి పడింది, మనకు బళ్ళ. వాడిని చూసినారా? వాడు వచ్చినాడు, మాట్లాడినాడు, ఎక్కించుకొని పోతా ఉన్నారు. మీరు ఉన్నారు ఎందుకురా? రోజా పూలు ఎత్తుకొని, లెటర్లు ఎత్తుకొని గంటలు గంటలు వాడుతున్నారు కదరా. అమ్మాయిలు హౌస్ ఫుల్ అయిన థియేటర్ లాంటి వాళ్ళరా, టికెట్ బ్లాక్ లో అయినా తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి, లేదంటే షో పడిపోతుంది. మీరు ఎప్పుడో థియేటర్ కాడికి వచ్చి షోకి టైం ఉందిలే, మళ్ళీ పోదాంలే అనుకున్నారు, లాస్ట్ టికెట్ కూడా వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. అమ్మాయిల్ని పడేసే పద్ధతి ఇది కాదురా. ముందు వాళ్ళకి వాట్సాప్ ఉందా, ఫేస్బుక్ ఉందా, ట్విట్టర్ ఉందా, ఇవి కాకుండా ఇంకేమైనా ఉందా ఫస్ట్ అది కనుక్కోవాలా. ఇప్పుడు అమ్మాయిలు డేటింగ్ కంటే చాటింగ్లోనే ఎక్కువ ఉంటున్నారా? డెవలప్ అవ్వండిరా. ఇప్పటికే చాలా ఎక్కువైంది. నువ్వు చెప్పు బాస్. దీన్ని బట్టి అర్థమైంది ఏమంటే, అమ్మాయికి ప్రేమతో పూలు లవ్ లెటర్లు ఇస్తే పడే రోజులు ఎప్పుడో పోయినాయి. మనలాంటి వాళ్ళని అమ్మాయిలు ప్రేమించాలంటే బ్యాక్ బాగా బలిసి ఉండాలా. అవును బాస్, నా బ్యాగ్ బరువు పెరగాలంటే ఏం చేయాలి? రోజు 2 సంగటముద్దులుండా, బాగా వేసుకొని తిను, బాగా షేపులు వస్తాయి. షేపులా? రే, బ్యాగ్ అంటే ఆ బ్యాగ్ కాదురా, వెనకాల డబ్బులు దండిగా ఉండాలా. ఓ సారీ బాస్, ఇంకా నేను బ్యాగ్ అనుకుంటే సీట్లు అనుకున్నా. నువ్వు అనుకుంటావు గానీ ముందు నేను చెప్పేది విను. మనలాంటి టోలికే అమ్మాయి పడాలంటే 1 డబ్బైనా ఉండాలి. మరి 2? 2 కూడా 70 ఉండాలా. ఇప్పుడు మనం పోయి ముందు డబ్బు సంపాదించాలా? అదిర్రా పదర్రా. చూస్తావుగానే తొందర దేనికి రామచ్చా. మీరు ఎప్పుడో థియేటర్ ముందుకు వచ్చి టికెట్ తీసుకొని
ఇంటర్వెల్ బ్రేక్ సమోసాలు తీసుకొని ఇష్ట అమ్మాయిని పడేసే పద్ధతి అది కాదురా, నేను చెప్పేది ఇంట్రా. సరే సరే యాక్షన్. ఇప్పుడు అమ్మాయిలు రెడీ యాక్షన్. నా ప్రేమ ఇప్పుడు అమ్మాయిలు చాటింగ్ కంటే డేటింగ్ లో నేర్చుకున్నారు. యాక్షన్. అవునండి. సమాజంలో మనము ఇప్పుడు అమ్మాయిలు డేటింగ్ కంటే ఛార్జింగ్ లోనే అంతే ఆ పుద్దే డిసైడ్ అయ్యాను మ్యామ్. అదే అదే ఫోన్ వస్తుంది మాట్లాడుతుందా? ఒరేయ్ బ్యాక్ అంటే ఆ బ్యాక్ కదరా. ఓ షిట్